హనంకొండ జిల్లా వేలేరు మండలం పీచర గ్రామంలో రచ్చబండ కార్యక్రమంలో సాగునీరు కోసం ఆందోళన చేసిన రైతులు తప్పకుండా త్వరలో సాగునీరు అందిస్తామన్న ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య. ముందుగా మెయిన్ డిమాండ్ చాలా రోజుల నుంచి సాగునీరు కోసం మన చెల్లు నిండడం కోసం మరి మన పీసర గ్రామం ఎదురు చూస్తా ఉంది. మొన్ననే కేటీఆర్ గారు వచ్చి 104 కోట్ల రూపాయలతోటి మనకు గండి రామారం దగ్గర లిఫ్ట్ తో మనకు నీళ్లు మన చెల్లెల్లో నిండడానికి జూలై మాసం అంటే ఇంకా 2 నెలల్లో ఈ నెల వచ్చే నెల 2 నెలల్లో ఇప్పటికే పనులు మొదలైనవి 100% మనకు నీళ్ళు వస్తాయి. అదేవిధంగా ఇటు గౌరీల నుంచి కూడా అక్కడ కూడా పని పూర్తయిపోయింది, గౌరీలకు కూడా నీళ్ళు వస్తా ఉన్నాయి. అటు రెండు ఓర్చుకున్నోడికి వరంగల్ పట్టణం లెక్క మనకు 2 రకాలుగా నీళ్ళు వచ్చే అవకాశం ఉంది. కాస్త ఆలస్యమైన వాటం వాస్తవం. మనం గొప్పగా 104 కోట్ల రూపాయలు మంజూరు చేసుకొని మన కేటీ రామారావు గారి ద్వారా మనం శంకుస్థాపన కూడా చేసుకున్నాం. మొత్తం కలిపి మన మద్దలగూడెం కావచ్చు, పీసర కావచ్చు, వేలేరు కావచ్చు, తర్వాత మళ్ళీ కిందికి వెళ్ళిపోయేది శాలపల్లి, తర్వాత కిందికి వెళ్తే ముప్పారం నారాయణగిరి వరకు ఇక్కడ ఇవి, తర్వాత కిందికి వెళ్తే మల్లకపల్లి, ధర్మాపురము, వంగాళపల్లికి ఉప్పుగల్లి రిజర్వాయర్ ద్వారా. సో ఇవన్నీ కూడా మరి మంజూరైనాయి, పనులు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ఉదయం మొత్తం కూడా నేను మరి వేలేరు మండలంలోనే ఉన్నాను. కాల్వల పైప్ లైన్ కూడా పైప్ కందకం దూతూ పైప్ లైన్ కూడా వేస్తూ ఉన్నారు. అంటే లిఫ్ట్ మరి అక్కడ మోటార్ ఆన్ చేస్తే మనకు ఎట్లయితే మనకు నీళ్లు పోస్తుందో, ఇప్పుడు గుండ్లసాగరం దగ్గర కూడా అక్కడ కూడా లిఫ్ట్ పెట్టి గుండ్లసాగరం చెరువు నింపినట్టు, అటు తర్వాత మనకు సొడిసపల్లి చెరువు నింపినట్టు, ఆ చెల్లి మల్లకపల్లి మల్లకుందుల చెరువు నింపినట్టే ఇవన్నీ పై చెరువులు అన్ని కూడా నిండుతాయి. సో డబ్బులు వచ్చినాయి, టెండర్ అయింది, పనులు జరుగుతూ ఉన్నాయి. అందరికిండు అని చెప్పేసి ఆఖర్ల 2013లో నేనప్పటికీ కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ జెండా పట్టుకొని మరి కేసీఆర్ దగ్గర తిరుగుతున్న సమయంలో కాంగ్రెస్ హౌసింగ్ మంత్రి, ఇండ్ల మంత్రి డాక్టర్ రాజయ్య ధైర్యవంతుడు, మేమంతా పెరుకొల్లాం, అధికార పార్టీని వదిలిపెట్టి మేము రాలేకపోయినాం, డాక్టర్ రాజయ్య అధికార కాంగ్రెస్ పార్టీని ఎమ్మెల్యే పదవిని కూడా రాజీనామా చేసి తెలంగాణ కోసం నిలిచిండు, ఆయనకు బహుమతిగా మొత్తము నియోజకవర్గంలో మొత్తం ఎన్ని ఇండ్ల అవసరం ఉంటే అన్ని ఇండ్లు ఇస్తారని చెప్పేసి వాగ్దానం చేసి తెల్లారంగానే 13,000 ఇండ్లు ఒక గణపుర నియోజకవర్గానికి ఇవ్వడం జరిగింది. మనము పెట్టిన చేతిని కాదనం. అప్పుడు మరి నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు అందుకనే అందరికి ఇండ్లు ఇక్కడ ధైర్యంగా చెప్పగలను, ఇక్కడ వచ్చిన ఇందిరమ్మ ఇండ్లన్నీ కూడా నేనే ఇచ్చిన. ఈ మధ్య మళ్ళీ ఎవ్వరు కూడా ఇల్లేయలే. తర్వాత అభివృద్ధి సంక్షేమ విషయంలో అక్కడ కేసీఆర్ గారు వడ్డీ పెడతారు, ఇక్కడ నేను వడ్డిస్తాను. మా మధ్యలో ఇంకెవ్వరు ఉండరు, వాళ్ళు వీళ్ళు అక్కడ ఇక్కడ మోపాయిలు కానీ ఎవరు ఏం చేసేది ఉండదు. ఎందుకంటే ఇది బీఆర్ఎస్ ప్రభుత్వం, ఎమ్మెల్యేలు అందరు కలిసి